అక్రమాలకు పాల్పడిన వార్డెన్లను సస్పెండ్ చేయాలి. విద్యార్థి సంఘాలు. 4 రోజుల క్రితం ఎస్సీ బాలికల కళాశాల హాస్టల్లో అర్ధరాత్రి బియ్యం అక్రమంగా తీసుకెళ్తుండగా పట్టుబడిన వార్డెన్ ను, మరో హాస్టల్లో బల్లిపడిన అన్నాన్ని పెట్టిన వార్డెన్ ను సస్పెండ్ చేయాలని బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు ఐతగోని జనార్దన్ గౌడ్, ఎస్టీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు రమేష్ నాయక్, మాదిగ విద్యార్థి సమాఖ్య జిల్లా అధ్యక్షుడు మారపాక నరేందర్లు డిమాండ్ చేశారు. బుధవారం అంబేద్కర్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, వార్డెన్లపై చర్యలు తీసుకోకుండా హాస్టల్ ను సందర్శించకుండా అధికారులు పట్టించుకోకపోవడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ రోజు చూసుకున్నట్లయితే నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సంక్షేమ హాస్టళ్లు సమస్యల నిలయాలకు ప్రతీకగా నిలిచాయని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి హాస్టల్లో ఒక అర్ధరాత్రి బియ్యం తరలిస్తుంటే ఒక విద్యార్థిని పట్టుకోవడం జరిగింది. ఒక హాస్టల్లో అన్నం తింటుంటే సాంబార్లో బలి రావడం జరిగింది. ఇవన్నీ ప్రతిరోజు దినపత్రికల్లో రావడం జరుగుతూ ఉంది. వీటిపైన కలెక్టర్ గారు ఎలాంటి స్పందన లేదు, వారిపైన చర్యలు తీసుకోలేదు, ఎలా జరిగిందని కూడా వివరణ కోరలేదు. మరి విద్యార్థి సంఘాలుగా మా బాధ్యతగా మేము వెళ్ళి కలెక్టర్ గారికి విన్నపించుకున్నా కూడా ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. మేము కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు కలెక్టర్ గారిని ఒకటే కోరుతా ఉన్నాం, నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సంక్షేమ హాస్టళ్లలో మీరు స్వయంగా వెళ్ళి వారిని సందర్శించి వాటిలో జరుగుతున్నటువంటి అవినీతిని, అక్రమాలని బయటకు తీసి వాటికి పాల్పడుతున్నటువంటి వార్డెన్లైనా అధికారులైనా వారిపైన కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎస్సీ సంక్షేమ హాస్టల్లో అర్ధరాత్రి పూట హాస్టల్ వార్డెను బియ్యాన్ని తరలిస్తుండగా మా యొక్క విద్యార్థి పట్టుకుండి ఆ విద్యార్థి మీద అనేక ఆరోపణలు చేస్తూ అనేక విద్యార్థి మీద అనేక మంది భయబంధ గురి చేస్తూ ఉంది. వార్డెను అగ్రవర్ణాలకు చెందిన విషయం కాబట్టి ఇంత వ్యవహరిస్తూ ఉంది. అయ్యా కలెక్టర్ గారు, మేము చెప్పినటువంటి విషయాలు కాకుండా మీరు ఇంక్వైరీ చేయండి, దినపత్రిక రావడం జరిగింది, కానీ ఇంతవరకు కూడా ఆ వార్డెన్ మీద చర్యలు లేవు. అదే పట్టించినటువంటి విద్యార్థి మీద అనేక మంది వాళ్ళు ఫోన్లు చేసి అదేవిధంగా బెదిరింగ వచ్చి బెదిరింపులు పాల్పడుతూ ఉన్నారు. అయ్యా ఒక్కసారి మీరు చూడండి, మా పేద విద్యార్థులు కడుపు కొట్టి వాళ్ళు బియ్యం అమ్ముతా ఉన్నారు. అయ్యా మా యొక్క ఎస్టీ సంక్షేమ హాస్టల్లో ఎక్కడ గిరిజన ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు చదువుతూ ఉంటే అలా బల్లిపడి 8 మంది పిల్లల అవస్థ గురవే ఉంది. కానీ ఇంతవరకు ఏ అధికారి కూడా స్పందించకుండా కనీసం పరామర్శించే నాదులు లేడు. ఆ మేడము వార్డెను నిర్లక్ష్యం వివరిస్తూ ఉంది. ఆమె డిప్రెషన్ గా 3 హాస్టళ్లకు ఉండి మా విద్యార్థుల్లో గోస పట్టుకుని వ్యవస్థ కనిపిస్తూ ఉంది. మేము చిక్కుచోటుగా భావిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈ అధికారులు మా యొక్క పేద విద్యార్థుల పక్షాన్ని నిలబడాలి. కానీ అదే అనేక కాసులు కురిపిస్తున్నట్టు వార్డెన్లకు ఒత్తాస పలికి వార్డెన్ల చేత వార్డెన్లకే ఒత్తాస పలుకుతూ ఉన్నారు. ఇది చెక్కుచోటుగా భావిస్తూ ఉన్నాం. మా విద్యార్థుల పక్షం నిలబడండి. మీరు కూడా సంక్షేమ హాస్టల్ చదువుకున్న వాళ్ళు, కానీ మా హాస్టల్లో గిరిజన బీసీ ఎస్టీ విద్యార్థులు చదువుతూ ఉన్నారు, మారుమూల ప్రాంతాలు చదువుతూ ఉన్నారు. కానీ వాళ్ళని వార్డెన్లు అదేవిధంగా వార్డెన్లు వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళకు అనేక రకాలుగా వేలింపు గురి అవుతున్నారు. దయచేసి బల్లిపడ్డ హాస్టల్ వార్డెన్ ఇమీడియట్ గా సస్పెండ్ చేయాలి. అదేవిధంగా బియ్యం తరలిస్తున్నటువంటి అక్రమం తరలిస్తున్నటువంటి వార్డెన్ను సస్పెండ్ చేయాలని మేము ఏక విధంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.